ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృపా తోడయుండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పయనించే ఈ మార్గం ఇరుకు మార్గం. మనం వెంబడించేది సిలువ వేయబడిన క్రీస్తును. మరి ఈ సిలువ ప్రయాణంలో ఒక్కోసారి మనం ఊహించని పరిణామాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు మంచిగా ఉన్న మన ఆరోగ్యం అనారోగ్యంగా మారొచ్చు. నువ్వెంతగానో ప్రేమించే వాళ్ళు నీకు దూరమైపోవచ్చు. ఎల్లకాలం నీతోనే ఉంటారనుకున్న వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు లోకాన్నే విడిచి వెళ్ళొచ్చు. మరి యోబు జీవితంలో కూడా అదే జరిగింది. ఒక్క రోజులోనే యోబు విస్తారమైన ఆస్తిని పిల్లలందరినీ కూడా పోగొట్టుకున్నాడు. అలాగే నువ్వు కొంతకాలానికి లోకాన్ని విడిచి వెళ్ళిపోతావని హిజ్కియాతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా దేవుని యొద్ద నుంచి అనుకూలమైన వచనాలనే కోరుకునే మనకు ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు విన్నప్పుడు చేదుగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఒక విశ్వాసికైనా దేవుని యొక్క సేవకునికైనా ఎదురవుతూనే ఉంటాయి. అందరూ కూడా ఇలాంటి మార్గంలో వెళ్ళవలసిన వారే. ఎందుకంటే మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మన రాజు లయమైపోయే ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. ఎల్లకాలం మనం ఇక్కడే సుఖంగా ఉండం, ఇక్కడే జీవించి ఉండం. ఎప్పటికైనా మనం అందరము కూడా మరణాన్ని దాటి వెళ్ళవలసిన వారమే. మరి ఈ దినాన అనేక మంది క్రైస్తవులు ఈ సత్యాన్ని గ్రహించకుండా విస్మరించి శరీర సంబంధమైన సుఖ సంతోషాల కోసమే ఆశపడుతూ ఉన్నారు. అలా జీవించే గుడ్డితనం కలిగిన క్రైస్తవులు ఈ దినాన అనేక మంది ఉన్నారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి సహజంగా కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉంటే వాటిని అనుభవించక తప్పదు. సహజంగా వచ్చే కష్టాలు ఎదురవకూడదని ప్రయత్నించే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు నిజమైన క్రైస్తవుడవైతే సహజంగా వచ్చే కష్టాలను ఎదుర్కోవడమే కాదు గాని క్రీస్తు కొరకు పడే కష్టాలను కూడా, తీవ్రమైన శ్రమలను కూడా నువ్వు ఇష్టపూర్వకంగా అనుభవించి వాటిని జయించాలి. మరి ఈ దినాన అనేక మంది క్రైస్తవులు క్రీస్తు కొరకు శ్రమపడే మార్గాలలో వెనకబడిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆధ్యాత్మికంగా మత్తులై ఉండడమే. గెత్సెమనే తోటలో ప్రార్థించకుండా నిద్రిస్తున్న శిష్యులతో యేసయ్య ఒక్క గడి అయినా మీరు మేల్కొని ఉండలేరా అని ప్రశ్నించాడు. ఆ మాట ఆయన ఎందుకు అంటున్నాడంటే వారు మేల్కొని ఉండడం వల్ల శోధనలోంచి తప్పించబడతారని. వారు మేల్కొని ప్రార్థన చేస్తే రాబోయే శోధనలన్నిటి నుంచి తప్పించబడతారని ప్రభువు ఈ మాట వారితో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మేల్కొని ప్రార్థన చేయడం వల్ల దైవశక్తిని పొందుకొని రాబోయే కీడులన్నిటిలోంచి తప్పించబడతాం, కలిగిన శోధనలన్నిటిలోంచి కూడా తప్పించబడతాం. ఆ రీతిగా మేల్కొని ప్రార్థించవలసిన అవసరత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆత్మ ఎంత సిద్ధమో శరీరము అంత బలహీనం. యాకోబు తన పత్రికలో అంటాడు, మనలోని మిక్కిలి బలహీన శరీర స్వభావం శోధనలోకి ఈడ్చుకుని వెళ్ళడానికి కారణమవుతుంది అని. మరి శిష్యులు నిద్రించడానికి గల కారణాన్ని లోకాసు వార్తలో లోక అంటాడు, వాళ్ళు దుఃఖము చేత నిద్రిస్తూ ఉన్నారని. నిజమే, ప్రేమస్వరూపి అయిన యేసయ్య 3.5 సంవత్సరాలు అన్నీ తానయ్యుండి వారి మధ్య సంచరిస్తూ వచ్చాడు. మరి అలాంటి వ్యక్తి తమ మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడంటే మితం లేని దుఃఖానికి కారణం. వాళ్ళ యొక్క దుఃఖం ప్రభువుకు తెలియక కాదు గాని వాళ్ళు ఎంత దుఃఖపడుతున్నారో అంతకంటే ప్రార్థించవలసిన ఆవశ్యకత ఉందని ప్రభువు శిష్యులతో తెలుపుతూ ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళని మృంగడానికి చూస్తున్న అనేకమైన శ్రమలలోంచి వాళ్ళు తప్పించబడాలని మెలకుగలిగిన ఆత్మ అవసరమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఎల్లప్పుడూ మెలకుగలిగి ప్రార్థన చేస్తారో అలాంటి వాళ్లే ఆ శోధనలన్నిటిలోంచి విజయాన్ని పొందుతారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నమ్మదగినవాడు. సహింపగలిగిన దానికంటే మనల్ని ఎక్కువగా శోధింపబడనీయడు, కానీ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు చూపిస్తాడు. శోధనను సహించే శక్తిని, దానిలో తప్పించుకునే మార్గాన్ని ఎవరు కనుగొంటారు అంటే మెలకుగా ఉండి ప్రార్థించేవారు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన అనేక మంది క్రైస్తవులు ముందుగానే మేల్కొని ప్రార్థించి దేవుని శక్తిని పొందుకోవాల్సిన సమయంలో దేవుడే చూసుకుంటాళ్లే అని నిద్రపోతూ ఉన్నారు. మరి ఆధ్యాత్మికమైన జీవితంలో మేల్కొని ప్రార్థన చేయకపోవడం వల్ల అపజయాలే కలుగుతూ ఉంటాయి. మన జీవితంలో అయోమయ పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది.
మరి ఎలాంటి శోధనలన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే మెలకువగలిగిన ప్రార్థన జీవితం మనకు అవసరం. యేసయ్య ప్రశ్నించిన రీతిగా మనమందరము కూడా మేల్కొని ప్రార్థన చేయాలి. మరి అట్టి రీతిగా మేల్కొని ప్రార్థించి ఆ కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మమ్మల్ని ప్రేమించిన దేవునిగా శోధనలన్నిటి నుంచి మేము తప్పించబడాలని, శోధనలన్నిటి నుంచి విజయం పొందాలని, దైవశక్తిని మేము పొందుకోవాలని మెలకువ కలిగి ప్రార్థించమని ఆనాడు శిష్యులతో చెప్పిన రీతిగా ఈనాడు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా ముందున్న దినాలను మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ బిడ్డలందరికీ కలిగిన శోధనలుంచి, శ్రమలలోంచి, కష్ట నష్టాలలోంచి నీ బిడ్డలు మేల్కొని ప్రార్థించి వాటిని జయించే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మెలకువ కలిగిన ఆత్మను మీరు దయచేయండి. నిద్రాత్మను తొలగించండి. ఆత్మీయతలో మెలకువను బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.